ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి, మరి ముఖ్యంగా సంఘానికి, తర్వాత క్రైస్తవ కుటుంబాలకు కూడా నా వందనాలండి. ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మేము ఎంతగానో దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము, అనారోగ్యం నుంచి విడిపించబడుతున్నాము. దేవుడు ఎన్నో స్వస్థలు మాకు ఇచ్చాడు. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్న మాకు సంఘం అందరూ కలిసి ప్రార్థించి ఉపవాసాలు ఉండి, తర్వాత దవిజనులు కిషోర్ బాబు గారు ఉపవాసం ఉండి వాళ్ళ కుటుంబం అందరూ ప్రార్థించినప్పుడు కూడా మేము ఎన్నో మెల్లు పొందుకున్నాము. ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను కూడా సర్దిద్దాడు. అలాగే మేమందరం కూడా ప్రార్థనలో పాల్గొని మేము ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాము. అలాగే సంఘం అందరం కలిసి మేము దేశం కోసం ప్రార్థిస్తాము. ఉదయకాల ప్రార్థనలను బిడ్డలు లేని వారి కోసం ప్రార్థిస్తాము. గుడ్డివారి గుడ్డివారి కోసం మేము ప్రార్థిస్తూ ఉంటాము. అలాగే మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తూ ఉంటాము. అధికారుల కోసం ప్రార్థిస్తూ ఉంటాము. ఎందుకంటే అలా మేము ప్రార్థించినప్పుడు మాకెంతో ఆనందంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఉదయకాల ప్రార్థన ఒక్కరోజు లేకపోయినా కూడా ఏదో మర్చిపోయినట్టు మేము బాధపడుతూ ఉంటాము. ఏ రోజు కూడా మేము మిస్ అవ్వం ప్రార్థనకి. ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి, బలము, ఆనందం ఉన్నదని మేము దేవుణ్ణి ప్రతి దినము కూడా మేము మోకాళ్ళు వంచి ప్రార్థిస్తూ ఉంటాము అన్నమాట. ఆ ప్రార్థనలో మేము ఎన్నో మేలు పొందుకుంటాము. అలాగే ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మేలు పొందుకోవాలని, నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను.